శుభంపు యాదవ్ శ్రీ గురుభ్య నమః. ఇప్పుడు గురు శని యొక్క కలయిక 6.15 డిగ్రీస్ దగ్గర ఎక్కడైతే జరుగుతుందో మకర రాశిలో జరుగుతుంది, ఉత్తరాషాఢ నక్షత్రం జరుగుతుంది. ఈ నక్షత్రంలో ఈ డిగ్రీస్ జరుగుతుంది, దాని మీద విపరీతమైన వైపరీత్యాలు జరగబోతున్నాయి. ఈ జరగబోతున్న వైపరీత్యాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే చతుర్థ స్థానంలో జరుగుతుంది. తులారాశికి చతుర్థ స్థానం అనేసరికి అక్కడ అర్ధాశ్రమ శని, అర్ధాశ్రమ గురువు, మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఒకే నక్షత్రం మీద ఉండడం, ఒకే డిగ్రీలో ఉండడం, అంటే తులారాశి వారికి ఫోర్త్ హౌస్ను పూర్తి వాడు కవర్ చేసేసాడు అన్ని రకాలుగా. అంటే ఫోర్త్ హౌస్ అంటే ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి, అన్ని మెయిన్ అంటే తల్లిగారు. తల్లిగారి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే ఇల్లు, వాకిలి, వాహనం. ఇల్లు, వాకిలి, వాహనం అంటే ఏంటంటే వాహనం, ఇల్లు అంటే ఇల్లు వాకిలి అంటే ఒకటే, ఇల్లు అంటే అక్కడ చదువు సంబంధించిన కూడాను. ఫోర్త్ హౌస్ రిటైల్ అబౌట్ ఎడ్యుకేషన్ హౌసు. ఇక్కడ ఏంటవుతుందంటే ఇల్లు అంటే మనం ఎప్పుడో ఎక్కడో తాకట పెట్టిన ఇల్లు డిలీట్ చేయాలని ప్రయత్నం చేసుకుంటాం, అదేదో కబ్జాలోకి వెళ్ళడం. మనం ఎప్పుడో కొన్ని ఆస్తి ఒకటి ఉంటుంది, ఒక 200 గజాలు కష్టపడి డబ్బులు సంపాదించుకుని మనము ఓ 200 గజాలు మనకు ఉంటాం అక్కడ. ఆ కొన్న దాని మీద ఏదో లీగల్ ఇష్యూస్ రావడం ఈ 9 రోజులని, ఆ చిరాకు పెట్టడం, దాన్ని బయటపడకపోవడం, లేకపోతే ఇంకో 100,000 రూపాయలు ఎక్కువ ఇస్తే కానీ మీకు అది పేపర్స్ ఇవ్వడం అనపోవడం, ఇలా ఏదో ఒక ఇంటి విషయాలకు వచ్చినప్పుడు ఒక సమస్య. అలాగే పూర్వాశ్రమం నుండి తల్లిదండ్రులు రావాల్సింది కానీ తాతగారి దగ్గర రావాల్సిన వంశపారపర్యంగా రావాల్సిన ఆస్తి అలాంటివి ఏమైనా ఉన్నాయనుకుంటే అలాంటి వాటిలో ఎవడో ఒక మధ్యలో వేలు పెట్టడం, అంటే అడ్డం పెట్టడం. ఈ అడ్డం పెట్టడం వల్ల ఏంటంటే అది మనకు జరగకుండా అయిపోవడం. ఇంకా రేపు రిజిస్ట్రేషన్ మనం చేసేసుకుంటున్నాం, ఈ ల్యాండ్ మంది అయిపోతున్న టైంకి ఎవడో స్వామి షండం అయిపోవడం, అంటే నా ఉద్దేశం అంటే ఎవడో గాల్లో వెళ్ళిపోవడం, ఇంకా దానివల్ల 15 రోజులు అది ఎక్స్టెన్షన్ అవ్వడం, ఈ లోపల రేట్లు పెరిగిపోవడం, లేకపోతే ఇంకేదో సమస్య రావడం. ఇలాగా ఈ భూమికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఈ తులారాశి వాళ్ళు చేస్తున్నారు అనుకుంటే, ఈ తులారాశి వాళ్ళు చేసే భూమికి సంబంధించిన వ్యవహారంలో కొంత డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. అలాగే ఎప్పుడో మనం కొనవి, చిన్నప్పుడు మనం కొనవి, అంటే ఒక 5-6 ఏళ్ల క్రితం కొనవి ఏమైనా ఆస్తి లేవ నుండి భూమి సంబంధించే వాటిని ఒకసారి వెరిఫై చేసుకోండి. పేపర్ని ఒకసారి ప్రత్యేకంగా తులారాశి వాళ్ళు చెప్పాలనుకుంటే ఏంటంటే, మీరు ఏమైనా కొన్ని వస్తువులు ఉంటే స్థలాలకు సంబంధించిన అవి ఎలా ఉన్నాయి ఏం సంగతి ఒకసారి వెరిఫై చేసుకుంటూ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే అది ఎవడో కబ్జా చేయకుండా లేదా దాని మీద ఏమైనా నోటీసులు రాకుండా జాగ్రత్త ఉండాలనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది కుజుడికి సంబంధించిన, భూమికి సంబంధించిన స్థానంపై ఈ యొక్క శని కుజుడి యొక్క కాంబినేషన్ ఒక ఫైటింగ్ అనేది జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. అలాగే చదువు, చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అన్నీ బాగానే ఉంటే ఎగ్జామ్స్ అయ్యాలనుకుంటే 9 రోజులు ఏమైనా ఎగ్జామ్స్ కానీ ఉంటే ఆ రాసేటప్పుడు మిస్ఫైర్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే అమ్మగారి విషయంకి వచ్చినప్పుడు మీ అమ్మగారు ఎవరైతే ఉన్నారో, తులారాశిలో ఉన్న నక్షత్రం చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు. వీళ్ళ యొక్క అమ్మగారు అంటే నాన్నగారు కాదు, ఇలా మాట్లాడుతున్నాం అమ్మగారు చతుర్థం తల్లిగారు గురించి చెప్తుంది కాబట్టి అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ 9 రోజులు దగ్గరగా వెళ్ళి కూర్చొని వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడం, ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే వాటిని ఏం చేయాలి ఎలా చేయాలి అని వాళ్ళతో కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేయగలిగితే వాళ్ళు కొంత రిలీఫ్ అవ్వచ్చు. అక్కడ కూడా కొంత ఇబ్బంది ఉందని క్లారిటీ కనబడదు, ఎప్పుడూ లేని కొన్ని సమస్యలు కనబడతాయి, అయినప్పుడు రెక్టిఫై చేసుకోవడం ప్రయత్నించండి. ఈ రకంగా కొన్ని కొన్ని టిప్స్ మీకు ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నానంటే సరదాగా ఇస్తున్నాను కదా అని చెప్పి లైట్గా తీసుకోవడానికి అవకాశం మాత్రం లేదు. ఈ కాంబినేషన్ అనేది కొంచెం రిస్క్తో కూడిన కాంబినేషనే, ఎందుకంటే బేసిక్గా శనీశ్వరుడు అక్కడ రావడం అర్ధాష్టమ శని, అలాగే గురుడు అక్కడ రావడం అర్ధాష్టమ గురు. ఇది మామూలుగానే వాళ్ళిద్దరూ అక్కడ ఉంటే ఒకే నక్షత్రం లేకపోయినా కూడా తులారాశి వారికి ఓ రకంగా చెప్పాలంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అది. కానీ ఇప్పుడు ఇద్దరు ఒక దానికి వచ్చారంటే ఖచ్చితంగా అది క్లారిటీగా కన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు వాళ్ళలాగా. అంచేది కొంచెం ఆ విషయాలు జాగ్రత్తగా ఉండగలిగితే బాగుంటుంది. దీనికి మళ్ళీ ఆ శనీశ్వరుడు బలవంతుడు కాబట్టి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. వీలైనంతటి ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తే కొంత సంకట విమోచన జరుగుతుంది. ఆ సంకట విమోచన జరగవలన కొంతవరకు రిలీఫ్ ఉండే అవకాశం ఉంటుంది. రిలీఫ్ అంటే రిలాక్సేషన్, అంటే ఒక చిక్కుముడి నుండి బయటపడడం, అలాంటి జరిగే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు వంశ పారిపర్యంగా వచ్చే ఆస్తుల విషయాలు అనుకోండి, అలాగే చదువుకునే దానికి ఒక రిలాక్సేషన్ అవ్వాలంటే ఒకటిలో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఎవరికి సాల్వ్ కావట్లేదు అనుకోకుండా, ఓ ఈ మంత్రం చదవడం వల్ల కానీ ఈ వ్యవహారం వల్ల కానీ దాన్ని సాల్వ్ చేసే ప్రొఫెసర్ మీకు ఎదురు పడచ్చు, పలానా ప్రొఫెసర్ దానికి సమాధానం చెప్పచ్చు మీకు చదువుకున్న విద్యార్థులకి అయితే. సో ఈ రకంగా క్లారిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు ఆ విధంగా ప్రయత్నం చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. తదుపరి మన వృషిక రాశి వరకు వచ్చేసరికి కరెక్ట్గా 3 ఇంట్లో జరుగుతుంది. అంటే ఎవరికి ఇన్స్టాల్ జరిగినా వృషిక రాశి వరకు మాత్రం ఒక డైనమిక్ ప్లేస్లో జరుగుతుంది. అంటే వృషిక రాశి 3 ఏళ్ళు అంటే ది మోర్ డైనమిక్ మై సర్వస్ సక్సెస్ అంటున్నాం. అంటే 3 ఏళ్ళు అంటే ధైర్య సాహస లక్ష్మి, అక్కడ శనీశ్వరు గుడు ఉన్నాడు. 7 నాటి శని ఇప్పుడు వదిలేశాడు, వాడు వదిలేశాడు కాబట్టి మళ్ళీ అక్కడ ఏదో చేస్తాడని కాదు, సొంత ఇంట్లో కూడా ఉన్నాడు, దాంతోపాటు గురువు కూడా అక్కడ ఉన్నాడు. సో ఓ రకంగా చెప్పాలంటే ఒక ప్రాఫిట్, రెండు రకంగా చెప్పాలంటే ధైర్య సాహస లక్ష్మి అనుకుంటే ముందు పరిగెట్టుకుంటే వాడికి ఒక బ్రేక్ కూడా పడుతుంది. అక్కడ ఏదో అలా వెలగ టప్పని ఇక్కడ పడినట్టుగా జరుగుతుంది, ఒక బ్రేక్ వస్తుంది,
ఆ బ్రేక్ని మనం ఐడెంటిఫై చేయడం ప్రయత్నించేయండి. 9 రోజుల్లో వచ్చే ఒక ఇష్యూని మీరు సొల్యూషన్ చేసుకోగలిగితే, సాల్వ్ చేసుకోగలిగితే మీరు చేసే సాహసం అందరికి గుడ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మీరు ఒక ల్యాండ్ తీసుకున్నారు, ఆ ల్యాండ్ మొత్తం అంతా ఒక 1 రూపాయలు పెట్టి తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత ఈ 9 రోజుల్లోనే మీకు ఇమ్మీడియట్గా అందులో ఏవో ఒక లిటిగేషన్ ఉందని చెప్పి తెలుసుకోండి. ఆ లిటిగేషన్కి అయితే ఏందో 1 లక్ష 2 లక్షలు 10 లక్షలు అయితే ఖర్చు పెట్టేసి ఆ క్లియరెన్స్ చేసుకోవడం ప్రయత్నించండి. ఎందుకంటే లిటిగేషన్ పట్టుకుని కూర్చుంటే, అంటే ఈ 9 రోజుల్లో ఇటువంటి లిటిగేషన్ ఏమైనా వస్తే దానికన్నా పట్టుకుని కూర్చుంటే అది మళ్ళీ జీవితాంతం వెనకాల వెళ్ళాడుతూనే ఉంటుంది. సో అయితే అయింది, మనం అనుకుంది 1 కోటి రూపాయలు, 1 లక్ష రూపాయలు ఎక్కువైంది కదా అనుకోవడం, అక్కడ అది పే చేసి ఆ లిటిగేషన్ క్లియర్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవడం ప్రయత్నిస్తే మనకు మానసిక ఒత్తిడి నుండి బయటపడడానికి అవకాశం ఉంది. మనం వెళ్ళే స్పీడ్ని ఎవరు ఆపలేరు, అలా వెళ్తారు. సో ఆ విధంగా మన వృషిక రాశి వారు వచ్చే చిన్న చిన్న అడ్డంకాలు ఏవైతే ఉన్నాయో 3 ఇంట్లో జరుగుతుంది కాబట్టి, భాతృస్థానం మన అన్నదమ్ముడు, తమ్ముడు ఎవరైనా ఉంటే తమ్ముళ్ళు అన్నదమ్ముడు వాళ్ళ దగ్గర కొంచెం రిలేషన్ కొంచెం స్పాయిల్ అవుతుంది. మాటల్లో మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా తీసిన అర్థం చేసుకోవడంలో కానీ కొంచెం డిస్టర్బెన్స్ వస్తాయి కాబట్టి వీలైన ద్వారా ఈ 9 రోజులు మాట్లాడి లైట్ తీసుకుంటారు బాబు అని ఒకవేళ అన్నదమ్ములు అనుకుంటే ఇబ్బంది లేదు. ఈ లైట్ తీసుకోవడం కాకుండా అది ఎక్కడి వరకు వెళ్తుందంటే, ఒకసారి మాటల వలన ఇబ్బంది కలిగినప్పుడు, ఒక డిస్ప్యూట్ వచ్చినప్పుడు, ఆ డిస్ప్యూట్ ఎక్కడంటే ల్యాండ్స్ వంశపారపర్యంగా వచ్చే ఆస్తుల దగ్గర వరకు కూడా వెళ్ళి వాళ్ళు మొత్తం చాలా పెద్ద చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మనం అన్నదమ్ముల వాళ్ళందరితో జాగ్రత్తగా నిదానంగా ప్రశాంతంగా మాట్లాడడం ప్రయత్నించని. వృశ్చిక రాశిలో ఉన్న విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రం వాళ్ళు తీసుకోవాల్సిన ప్రత్యేకమైన నిర్ణయం అంటే అన్నదమ్ములు. ఎందుకంటే ప్రేమాభిమానాలు అన్నీ పెంచుకునేది ఏమంటే అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్యనే కాబట్టి కొంచెం వాళ్ళకున్న 3వ స్థానం బాగాలేదు కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి బాగుంటుంది. స్పెసిఫిక్గా ఆ స్పాట్లో జరుగుతున్న ఇన్సిడెంట్ వల్ల అలా జరుగుతుంది. అలా ఎంత ధైర్యంగా ముందుకెళ్తున్న వాళ్ళు ఈ 9 రోజులు ఆ ధైర్యాన్ని కొంచెం నిదానం చేయండి, చేసి కూల్గా వెళ్ళడం ప్రయత్నించండి. నిన్న వెళ్తే స్పీడ్గా వెళ్తే అక్కడ 1 లక్ష రూపాయలు వచ్చాయంటే ఇవాళ వస్తుంది అనుకుంటే రాకపోవచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. సో ఈ 9 రోజులు మామూలుగా నడిచి వెళ్ళండి. 1 లక్ష దగ్గర 10,000 వచ్చినప్పుడు హ్యాపీ విత్ దాట్, బీ కూల్. అలా ఉండగానే వెళ్ళగలిగితే కొంతవరకు గురుశని కలయికలో అన్ని జరిగేది, అనర్థం ఏదైతే ఉందో అది కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా జరగవలసింది జరుగుతుంది. మీరు ఇక్కడ చేసుకోవాల్సిన ఇక్కడ గురు అనుగ్రహం మీకు కావాలి కాబట్టి దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేయడం కానీ, అలాగే ఇంకేమైనా దానికి సంబంధించిన గురు మంత్రాలు కానీ మనం సాధన చేసుకో ముందుకెళ్ళ ప్రయత్నం చేస్తే ఆ సమస్య పరిష్కార మార్గం మీకు కనబడే అవకాశం బాగా కనబడుతుందన్నమాట. అలాగే మనకు ధనుర్రాశిలో వరకు వచ్చినప్పుడు ధనుర్రాశికి ఏమవుతుందంటే కుటుంబ స్థానంలో ఇది జరుగుతున్న సంఘటన. కుటుంబం అంటే వివాహం కాకపోతే ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు తను ఒక కుటుంబం అవుతుంది. పెళ్ళి అయితే మగ పిల్లవాడైతే భార్య కూడా కుటుంబంలో యాడ్ అవుతుంది, భార్య పిల్లలు యాడ్ అవుతారు. అది ఆడపిల్ల అనుకోండి, మెట్టినింట్లో ఉన్న మామగారు, అత్తగారు, మగుడు, ఇది ఒక కుటుంబం అవుతుందన్నమాట. సో ఈ కుటుంబ పరంగా ఉండే కుటుంబ స్థానంలో ఇది జరుగుతుంది కాబట్టి కుటుంబ పరంగా కొన్ని కొన్ని కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయినా ఓపెన్గా చెప్పినా చెప్పకపోయినా, మనం తప్పున్నా లేకపోయినా, అసలు మన ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా, మన పేరు పెట్టి అక్కడ గొడవలు అయిపోతుంటాయి. ఎలా గొడవలు అయిపోతాయంటే దీని అంతటి కారకత్వం ఎవరు రా అంటే పలానా వాడు రాని అన్నస్తారు. ఇంకా మనం ఆ సంబంధమే ఉండదు. కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అలాగే కనబడుతుంటాయి మన ఇళ్ళలో. అలా మన మీద నింద వేసేసి మనం పూర్తిగా మనం పరువులు మర్యాద గౌరవం మొత్తం మార్కెట్లో అంతా కూడా తీసేసేటట్టు చేసేస్తారు. కొంచెం చాలా జాగ్రత్త ఉండాలి ధనురాశి వారు. ఇక్కడ అసలే మూలా నక్షత్రం మీద ఇబ్బంది పడి ఉన్నారు, తర్వాత పూర్వాషాఢ వాళ్ళు కూడా ఇబ్బంది పడి ఉన్నారు, ఇంకా ఉత్తరాషాఢ ఆల్రెడీ ఆ నక్షత్రమే జరుగుతుంది, అక్కడ జరుగుతుందంత ఉత్తరాషాఢ నక్షత్రం మీద జరుగుతుంది ఇప్పుడు. సో వీళ్ళ ఆ ఉత్తరాషాఢ సగ భాగంగా ఉందిగా ఆల్రెడీ, ఈ ధనురాశులు ఉన్నది కదా. సో ఇది ఉంది కాబట్టి ఇంకా గురు శైలిని కలిగి మొన్నటి వరకు వెళ్ళినాడుచని తర్వాత అక్కడ ఒకటి కాదు 6 గ్రహాల కూటమి లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్లో ఉదాహరణ తర్వాత ఒక కంటిన్యూస్గా ధనురాశి వాళ్ళని ఎక్కడ వదలట్లేదు ఏ విషయంగాను. సో మనం వీలైనంత వరకు ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి. నేను చెప్తుందంతా వదలట్టేదంటే మనం ఎంత సాధన చేయాలి. లాస్ట్ 1.5 ఇయర్స్ నుండి ధనురాశి వారికి నేను ఏనాడు కూడా అభిషేకం చేయకుండా ఉండకండి, ఏదో ఒకటి అభిషేకం చేయను. నమ్మకం, చమ్మకం, రుద్రం, శ్రీ సూక్తం, పురుషోక్తం దేనో దానివల్ల అభిషేకం చేసుకుని వెళ్తే మనసు ప్రశాంతం ఉంటుంది, హాయిగా ఉంటుందని చెప్పి. ఎందుకంటే ఇది ఒక రోజులో తీరిపోయే సమస్యలు కాదు ధనురాశి. ఏళ్ళ శని వల్ల కానీ ఇదిగో ఇద్దరు కాంబినేషన్కి మొదలైంది కుటుంబ స్థానంలో. కుటుంబంలో కలహాలు, ఓకే వేరే గ్రహాలు ఎక్కడ ఉన్నా అది వేరే సంగతి, బట్ కలహాల కారణం కుటుంబంలో మేజర్గా ఎవరో ఒకరి ద్వారా కూడా జరిగే అవకాశం అన్నమాట. సో మనం వీలైనంత వరకు కుటుంబ స్థానాన్ని చాలా జాగ్రత్తగా పడాలి, వాళ్ళందరితో కొంచెం జాగ్రత్త ఉండాలి, జాగ్రత్త హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేయగలగాలి మనం. సో చేయగలిగితే చాలా బాగుంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటంటే కుటుంబపరంగా మన సమస్యలు ఒకటి క్లియర్ చేసుకోవడానికి మనం చేయాల్సిన పనిలో భాగంగా ఏంటంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం, వాడి యొక్క అభిషేకం చేసుకోవడం, అవర్ణాచ చేసుకోవడం, లేదా మంత్రాన్ని చేయడం, మూలమంత్ర సాధన చేయడం, ఇట్లా ఏదో ఒకటి మనం చేసుకుంటూ మనం కానీ ముందుకెళ్ళ ప్రయత్నించగలిగితే
డెఫినెట్గా సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన ఈ పొద్దున రోజుల్లో. కొన్ని సంఘటనలు మనకు యుద్ధంలో వచ్చి పడే అవకాశం ఉంటుంది, ఆ యుద్ధంలో మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ధనురాశులు ఆల్రెడీ కొంత అనుభవం అయిపోయింది కష్టం అంటే ఏంటో బాగా తెలిసిపోయిన వాళ్ళకి, ఆ కష్టం నుండి ఇంకో వారం రోజులు అనుకోండి, అనుకుని జాగ్రత్త హ్యాండిల్ చేసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేయగలిగితే అంత బాగుంటుంది. దీనివల్ల వచ్చేది లాభమే తప్ప నష్టం కాదు, కాబట్టి ఏమాత్రం భయపడకండి. అలాగే ఈ అనుభవాన్ని ఇంకొక వారం రోజులు పెంచుకుంటూ ముందుకెళ్ళండి. అంతా ఆ తర్వాత జరిగేదంటే కొత్త సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటుంది, రాజమార్గంలో రాజ్యం పొందుతారని చెప్పగలుగుతాం అండి. శుభం వియాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.